సింగోటన్ రామన్న, తిను ఒక దారుణ హత్యకైతే గురయ్యాడు. తన అంటే చాలా దారుణ దారుణంగా తనని హత్య చేశారు. చాలా అంటే ఒక 10 మంది ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి తనని హత్యనైతే చేసేశారు. అయితే ఈ రోజు రోజుకి ఈయన హత్య కేసులో కొత్త విషయాలు వస్తున్నాయి, భారీ భారీ ట్విస్టులు కూడా ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. మనం చూస్తూనే ఉన్నాం సింగోటం రామన్న, అసలు ఏంటి ఈయన అంటే? ఈయన ఒక రాజకీయంగా ఎదగాలనుకున్నారు, అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయడం, ఇది కొంతమంది హనీ ట్రాపింగ్ అంటే అక్రమ సంబంధంగా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇందులో నిజానిజాలు ఏంటి? ఇందులో ఒక తల్లి కూతుళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ స్నేహితులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా మనకు తెలుస్తుంది. అసలు నిజానికి జరిగిన కథ ఏంటి అసలు ఈయన విషయంలో? వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా రోజు రోజు అంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త నిజాలన్నీ బయటపడుతున్నాయి. అంటే మామూలుగా లేదు వీళ్ళ చరిత్ర, ఒకటి రెండు అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ మామూలుగా లేదు. బీభత్సం అసలు ఎట్లా అంటే, సింపుల్గా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లా మన రావులపాలెం చెందినటువంటి ఇమామ్ బి, మనం మొన్నటి వరకు హిమాంబి అంటున్నాం కదా, బేసికల్ ఏంటంటే ఇమామ్ బి అనే ఆ పేరు వీడ. కూతురు నసీమ వచ్చింది, మరి హస్బెండ్ వదిలేసి వచ్చిందో లేకపోతే ఎందుకు వచ్చిందో ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి తల్లి కూతుర్లు ఏదో పని చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి ఆమెకి అదే పని అనిపించింది, వ్యభిచారం చేసుకుంటూ బతికేస్తుంది. ఒక కానిస్టేబుల్ ఇంట్లోనే రెంట్కి దిగింది. అప్పా సూపర్గా. ఆ కానిస్టేబుల్ ఏంది, అయ్యో పాప ఆడపిల్లలు, పోలీస్ ఇంట్లో ధైర్యం చేసి రెంట్కి దిగారంటే ఎవరేమనుకోరు కదా, బయటికి వెళ్ళి ఇవే చేసే రాచకార్యాలు వేరేలా ఉండేవి. ఆ కానిస్టేబుల్ని కూడా రోజు చూసి పనిగిలించడం మొదలు పెడితే ఆయన అటెంప్ట్ అయ్యి అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడల్లా 2 మెట్లు పైకి ఎక్కి దిగి వచ్చేవాడు అనమాట. ఆ కథ ఉంది. ఆ తర్వాత ఈ ఇల్లు నాకు కావాలి, నేను అలా చేస్తే ఇలా చేస్తా అని చెప్పేసి బెదిరించి, కానిస్టేబుల్నే బెదిరించి వాడిని అక్కడి నుంచి పంపించేసింది. మరి ఆయన అంటే యాక్చువల్గా వీళ్ళు ఏంటి, పోలీసు ఇల్లు కదా, వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, భయంతో ఉంటారు అనుకుంటారు, కానీ కిలాడీలు ఉంటారు పోలీసు అయినా ఏమైనా, వాళ్ళ వాళ్ళ వల్లలో ఒక్కసారి పడితే ఇంకా వాళ్ళ పని కథం అనుకోవాలి. నెక్స్ట్ కుతుని వేసుకొని అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసేది, ఎక్కడెక్కడో తిరిగేది. ఈ ఇందిరానగర్ ఆ చౌరస్తా ఇటు పంజాగ్ ఒకటి ఇవన్నీ మంచి మంచి అడ్డాలన్నీ చెక్క పెట్టుకుంటూ వచ్చిందనమాట. అట్లా క్రమక్రమంగా ఎప్పుడైతే కానిస్టేబుల్ గెంటేసి ఆ ఇల్లు తంది అనుకుందో, ఇక ఆమెది ఆమె ఇల్లు ఇంకా అది, షీఈ్ హ్యాపీ. ఆ ఇల్లు ఇక రోజు తరచుగా వచ్చి వెళ్ళే వాళ్ళకి నిలయం అయిపోయింది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కొంచెం ట్రాఫిక్ బాగానే ఉండే టైంలో ఆ పరిచయాలు ఈ పరిచయాలు కాస్త మన సింగోటం రామన్న, మరి ఆయనకి ఉన్న ఈ ఒక్క చిన్న వ్యసనమే ఇప్పుడు ప్రాణం తీసింది అనుకోవాలి. బయట చాలా మంచి పేరు ఉంది, చాలా అంటే చాలా మంచి, అంటే ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో చూస్తే ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన యాక్చువల్గా బీజేపీ, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా అందరు పాపం ఆయన్ని మోసి ఘన నివాళులు అర్పించారంటే అప్పుడు అర్థం చేసుకో, మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువలు తెలియదు, ఎవరైనా సరే పోయిన తర్వాతే వాళ్ళ గొప్పతనాలన్నీ బయటపడతాయి. సో ఆ మంచి మనిషే, అంటే ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఆయన గురించి సానుభూతితో చెప్పడం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆయన గురించి అడిగినా మంచి మనిషి అనే చెప్తారు. అంటే క్రమంగా అనుకోకుండా డబ్బులు బాగా వచ్చి తొందరగా ఎదుగుతున్న క్రమంలో కొంతమందికి ఉంటాయి వ్యసనాలు. అలాగే ఇప్పుడు ఏమైందంటే, తను ఒక నేను చూశాను, తను చెప్పింది ఏంటంటే తను ఒక ఆర్ఫనేజ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు అబ్దుల్ కలాం దాన్ని పేరు పెట్టి, పెట్టిన తర్వాత అక్కడ ఏంటంటే చాలామందికి ఇది వైద్యం చేసుకోలేని డబ్బులు లేని వాళ్ళకు ఉంటారు కదా, తను ఎంతోమందికి వైద్యం చేయించాడు. చాలామంది మనం అది చూసిన తర్వాత లైవ్లో వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది, ఎంతమందికి ఎన్ని కావాలి. ఒక దానికి ఒక ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందనమాట, ఏంటంటే లివర్ ప్రాబ్లం వచ్చింది, లివర్ చేంజ్ చేయాలని ప్రాబ్లం వచ్చింది. తను డాక్టర్ దగ్గర ఉండి ఇక్కడ హైదరాబాద్ కిమ్స్ నీమ్స్ అన్ని ప్లేసెస్కి తిరిగి ఎంతైతే తెలుసుకొని తను అప్పటికప్పుడు సెట్ చేసిన మనిషి, అంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న మనిషి, ఇలాంటి ఒక వ్యసనానికి అలవాటు పడిపోయి ఈరోజు ప్రాణం మీద తెచ్చుకున్నారు. ఇది కొంతమందికి లెసన్ అవుతుంది అనుకోవచ్చా? మనం లెసన్ అదే, ఇక షార్ట్ టైంలో మనీ అంటే ఒక డ్రైవర్గా వచ్చాడు, ఏంటంటే కార్కి రియల్ ఎస్టేట్ స్టిక్కర్లు అంటిచ్చే అప్పట్లో ప్రమోషన్స్ చేసేవాళ్ళు కదా, మన ల్యాంకో హిల్స్ అనో అదేనో ఇదనో కార్కి వేసేవాళ్ళు స్టిక్కర్లు. ఆయన కారు కూడా అది వేయించుకున్నాడు, వాళ్ళు నెలకింత ఇచ్చేవాళ్ళు ప్రమోట్ చేసినందుకు. తర్వాత ఆయన అప్పుడు ఓలా ఊబర్ వాళ్ళు
లోన్ ఇచ్చి మరీ కార్లు ఇచ్చేవాళ్ళు. అలాంటి కార్లు ఇంకా నాలుగైదు తీసేసుకొని ఆ లోన్లు క్లియర్ చేసుకొని ఆయన సొంత కార్లు చేసుకొని అన్నిటికీ స్టిక్కర్లు వేసి బాగా తిప్పాడు. స్టిక్కర్లు వేసిన లోపల కొన్ని బ్రోచర్లు కూడా పెడతారు, ఇవి మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి అని. ఖాళీగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకి సార్ మీరు ఏమైనా ఫ్లాట్లు చూస్తున్నారు అది ఇదని చెప్పడం అలా. పాపం మంచి మంచి క్లయింట్లు దొరికారు, కష్టపడ్డాడు క్లయింట్లు దొరికాడు. ఆ మహబూబ్ నగర్ రోడ్డు మీద మంచి పట్టు ఉంది కాబట్టి అక్కడ మంచి వ్యాపారం చేయగలిగాడు, చాలా ఫ్లాట్లు అమ్మగలిగాడు, క్రమక్రమంగా ఎదిగాడు. ఇలా ఎదిగినప్పుడు ఇంటర్వ్యూలలో చూస్తుంటే కొంచెం పైల్వాన్ లాగా ఉన్న వాళ్ళందరూ ఇంత ఇంత బంగారం వేసుకునే వాళ్ళు చూసి నేను ఎందుకు వేసుకోవద్దు అనిపించి సంథింగ్ ఒక డిఫరెంట్ లుక్ గోల్డ్ మ్యాన్ లాగా అవన్నీ వేసుకునేవాడు. ఇష్టం అది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ ఒక్కొక్కరు పెట్టారు వాళ్ళ ఇష్టం. అలా ఎదిగాడు. అండ్ మధ్యలో డ్రైవర్గా ఉన్న టైంలో జువా అని ఒక ఆన్లైన్ గేమ్ ఆడేవాడు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు పేకట్లానే ఇద్దరం కలిసి లూడో కింగ్ ఆడినట్టుగా డబ్బులకి ఆడుకునే వాళ్ళు, గెలిచాడు అన్నీ మంచిగా. దాంట్లో కొంచెం తీరుతెన్నులు బాగా తెలిసి ఈయనకి. అవతలోడు అదే పనికి ఓడిపోయాడు. ఓడిపోయాడు ఆ నువ్వు ఏదో తొండి చేస్తున్నావు లేదా తండ్రి గేమ్లు ఎట్లా గెలుస్తావు చెప్పు, నువ్వు ఏదో యాప్ సెట్టింగ్లు చేసుకోవడం అడ్జస్ట్ ఇచ్చేసావని వాడు మీదికి దిగడం, ఒరే నీకు ఆట చేత కాకపోతే ఆడకు అని నన్ను ఇట్లనకని వీడు వార్నింగ్లు ఇచ్చుకొని కొట్టుకునే స్థాయికి వెళ్ళారు. అది గతం. ఇప్పుడు ఈయన ఎదిగాడు, అతను అలాగే ఉన్నాడు, ఈయన ఎదిగాడు. ఈ ఎదిగిన క్రమంలో ఆ పరిచయాలు ఈ పరిచయాలతో పాటు ఈ ఇమామి పరిచయం కూడా అయ్యింది. ఇమామి పరిచయం అయ్యింది, ఆమె కూతుర్ని ఎరేసి అతని దగ్గరున్నదంతా దోచుకుందాం, ఇన్నేళ్ళు ఇంతమందిని దోచుకున్నాము ఈడెంత మనకి అనేలాగా. అండ్ ఈ ఇమాంబీ వాళ్ళకి ఏంటంటే ఆమె అడిగేవాడు ఎవడు ఉన్నాడు, ఎందుకంటే నువ్వు సినిమాల్లో చూసినట్టుగానే ఇంత చిల్లర ఆ లోకల్ రౌడీ షీటర్లకు ఇచ్చేది, ఎందుకు ఇచ్చేది, చిల్లర ఇచ్చేది, లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాళ్ళని ఫ్రీగా కూడా ఎంటర్టైన్ చేసేది. రీజన్ ఏంటంటే ఆమె అడ్డాకి తిరిగి ఉండొద్దు, ఎవడొచ్చి దాడి చేయకుండా ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగూబాయి కతియావాడలో వాడు ఎవడో వచ్చి ఇలా కోస్తే లోకల్లో ఉన్న అన్న వచ్చి కాపాడినట్టుగా ఈమెకు కూడా ఆ లోకల్ లీడర్స్ కొంచెం ఆ పరిచయం పెట్టుకుంది. అట్లా అంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఫ్రీగా అమ్మాయిల్ని పంపించడము ఇట్లాంటివి. మధ్య మధ్యలో వ్యభిచారం కేసు 4 సార్లు అరెస్ట్ అయింది వచ్చింది, 2-3 సార్లు అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళి కూడా వచ్చింది. చాలామంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ దొరికిపోయింది. ఇక ఈమె ఏం చేసి గోల్డ్ పెన్ దొరికిన తర్వాత ఇక ఇతన్ని ఏమన్నా చేసి ఇతన్ని దోచుకొని చాలే మన రావులపాలెం చెక్కేసి ఏదో ఒకటి చక్కబెట్టుకుందాం అనుకుంది. ఈయన కూడా ట్రాప్లో పడ్డాడు. ఈమె ఏం చేసింది అతని దగ్గర దోచుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడంలో దిట్టా ఈమె. అంటే ఇప్పుడు కలుస్తుంది మనిషిని చాలా ఇష్టంగా కలిసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను లేకుండా నేను ఉండలేను, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పని ఆడుబడిపోతాడు. పడగానే పడకకు తీసుకెళ్తుంది. పడకకు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, బ్లాక్మెయిల్ అంటే నెక్స్ట్ డే నువ్వు నాకు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు నువ్వు అది చేస్తుంది చేసి నీకు నాకు అది లేదు ఇది లేదు, నేను పోలీస్ స్టేషన్కి నువ్వు నన్ను రేప్ చేసావని చెప్పేస్తా, నువ్వు నీ కెరీర్ ఏమైతే నువ్వు చూసుకో నాకు సంబంధం లేదు, నేను మీద కేసు పెడతా, తిరగ్గాని ఎందుకు వచ్చిన గొడవ దీంతో 3 లక్షలు ఏదో ఇచ్చేద్దాం ఓ సావు అని వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. అట్లా ఇలాంటి బ్లాక్మెయిల్స్ చేయడంలో చాలా దిట్టాయి అమ్మాయి. అట్లా కానిస్టేబుల్ని ఇంటినే నేను తీసుకున్న దాన్ని, ఆఫ్టర్ ఆల్ ఈ గోల్డ్ మ్యాన్ ఎంత అనుకుంది, అదరికా వ్యసనం ఉండడం ప్లస్ అనుకుంది. సో తనని ఏం చేసింది, ఆ లోకల్ రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి, అన్న నీకు నా సంగతి తెలుసు కదా, నేనంటే ఏదోలా బతికేస్తున్నా, కూతుర్ని చదివించి పెద్దదాన్ని ఏదో గొప్పదాన్ని చేయాలనుకున్నా, వాడు నన్ను వాడుకుంటే వాడుకున్నాడు ఓకే, ఇప్పుడు నా కూతురు మీద వాడికి కన్నేసాడన్న, నన్ను వాడుకుంటే అది కూడా వాడి కూతురు లాంటిదే కదా, మరీ అంత నీచానికి ఎలా దిగజారుతాడు అనగానే ఈ రౌడీ షీటర్లో కూడా మానవత్వం వస్తుంది, అవును కదా తప్పు కదా వాడు చేసేది, ఉండి వాడి సంగతి చేద్దాం. ఇంతకీ ఎవడు వాడు అనుకుంటే, గతంలో ఆ జువ్వా బెట్టి ఓడిపోయినోడికి వీడికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది, చెప్పాడు ఫోన్ చేసి, ఒరే నాకు వీడు దొరికాడు ఒక ట్రాప్లో ఇలా ఇలా అయిందంటే ఆడిని నరికేద్దాం చంపేద్దాం, అంటే వాడు షార్ట్ టైంలో బాగా ఎదిగాడు కదా, చంపేద్దాం నరికేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఈ ఇమాంబికి కూడా పగ ఉంది, ఏదో ఒకటి చేసి అయింది అన్నీ దోచుకుందామని ఓ మంచి పథకం ప్రకారం ప్లాన్ వేసుకున్నారు. మన సడన్గా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, సడన్గా టపాకాయలు గాలిస్తే పైన టపా టపా అంటే అందరూ ఇట్లా చూస్తారు కదా, అలా చూసి ఆనందపడి ఎందుకు గాల్చారా అని వాళ్ళకి ఎన్ని తీసి అడిచావు. చాలా ఈజీ అయిపోయింది. ఈజీ అంటే టపాకాయలు గాల్చారు చుట్టుపక్కల, ఆ సౌండ్స్కి అందరూ
ఏదో టపాక వెళ్ళి ఎందుకో గాల్చుకున్నారులే అనుకున్నారు. చూస్తే శవము విచక్షణారహితంగా పిచ్చి పిచ్చి పాటలన్నీ కోసేసి రక్తం మడలైన ఉండగా ఆయన బాంబర్ దిక్కు ఫోన్ చేసి ధైర్యంగా ఇదో మీ బావ శవం పట్టుకెళ్ళరు గర్వంగా, అంటే లోకల్ రౌడీలు జిలాని అని ఒక ఆయనతో ఒప్పందం పెట్టుకున్నారు. అతను కూడా ఇతను మర్డర్లు చేయడంలో దిట్ట అనమాట. 4-5 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు పోలీసులకు కూడా. అతన్ని తింపి కొంచెం ఇలాంటి ప్లాన్లు వేసి ఈమె సరే రా నువ్వు అనుకున్నట్టే చేద్దాం, జాగ్రత్తగా చూసుకో నా కూతుర్ని, నీ చేతుల్లో పెడుతున్నా నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, ఆ పిల్ల చాలా సెన్సిటివ్ అది ఇదని ఏదో చెప్పి దా అని పిలవగానే మందు బాటిల్ పట్టుకొని వచ్చాడు పాపం నమ్మేసి. ఆ రోజు ప్రాణం పోతుందని తెలియదు ఆయనకి. అండ్ ఇక విచిత్రం ఏంటంటే ఆయన చనిపోక ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అందులో కూడా నా మీద దాడి జరగవచ్చు ఇలాంటివి చెప్పుకున్నాడు పాపం. సి నాకు ఏమనిపిస్తుంది, ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూలలో ఎవరైనా మనకైనా సరే ఇట్లా చెప్పినప్పుడు మనం కూడా ఒక సలహా ఇవ్వచ్చు, స్థానిక పోలీస్ స్టేషన్లో నాకు కొంచెం ఆత్మరక్ష కావాలి, నాకు పలానా థ్రెట్ ఉంది, నాకు అనుమానంగా ఉంది, బయట ప్రశాంతంగా తిరగలేకపోతున్నాను ఒకటి పెట్టుకుంటే కొద్ది గొప్ప ప్రొటెక్షన్ ఉండేదేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఇక అది అయిపోయింది, ఇక అది తనకున్న వ్యసనానికి అలా జరిగిపోయింది అనుకోవచ్చు. కానీ అంటే తనని తాను పాడు చేసుకున్నాడేమో మద్యానికో లేకపోతే ఇట్లాంటి వ్యసనాలకేమో, కానీ జనాలకి ఎప్పుడు ఏం చేయాల, అందరికి మంచి చేశాడు ఆయన, తెలిసిన వాళ్ళందరికీ అయితే మంచి చేశాడు. అంటే ఇక్కడ కూడా అవినీతికి పాల్పడింది లేదు, తను సంపాదించుకుంది, అది తను సంపాదించుకుంది కూడా తన ఊరు వాళ్ళకి పెట్టడం జరిగింది. పిల్లలకు కూడా వినాయక చవితి సరే పెద్దగా పెట్టండి అని డబ్బులు ఇచ్చేవాడు, మంచి అందరి ఫ్యాన్స్ వస్తారు కొంతమంది. నాకు నేను చూసిన దాంట్లో ఏంటంటే తనకు ఇక్కడ తను పుట్టి పెరిగినంత హైదరాబాద్, కానీ ఊరు మాత్రం ఎవరున్నారు కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఆ దొరల పాలన రెడ్డిల పాలన అంటే తను చెప్పడం నేను విన్నది ఏంటంటే అలాంటిది ఉంది అలాంటిది వద్దు, సో ఎవరికైనా కూడా న్యాయం ఒకటే లాగా ఉండాలి, ఉన్నోళ్ళైనా లేనిలోనే ఒకటేలా ఉండాలి, సో అందుకే నేను ఇలాంటి ఒక ఫౌండేషన్ని చేశాను. సో అక్కడ ఏ ఏ క్యాస్ట్ ఉండదు ఎలాంటిది ఉండదు, ప్రతి రూపాయి కూడా నేను అక్కడ పెట్టడానికి రెడీగా ఉన్న అట్లాంటి ఒక మనిషి, ఇలాంటి ఒక ఏమంటారు ఇలాంటి హ్యాబిట్ వల్ల ఈరోజు ప్రాణం కోల్పోయారు ఎంతోమంది తనని నమ్ముకున్న వాళ్ళని ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినట్టే. అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, పిల్లం పిల్లలే ఉండొచ్చు, ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఈ ఫౌండేషన్ ఉన్నారో వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి. సో ఒక చిన్న ఆలోచన ఒక నిమిషం ఆలోచించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కాదు, బట్ ఇక అది చెప్పలేము. అంటే ఆ రియలైజేషన్ వచ్చేసరికి మనుషులు ఉండట్లా, రైట్, అది వాళ్ళు పోయాక మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారే, కానీ ఆ రియలైజేషన్ మనిషికి వచ్చే వరకు కూడా మనిషి ఉండట్లా ప్రపంచంలో. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి పోలీసుల స్టెప్ ఏంటి? పోలీసులు అంటే ఇప్పుడు మనిషి లేడు ఆయన ఏంటో, వీళ్ళ తల్లి కూతుర్ల భాగోతాలన్నీ వెతుకుతారు, ఇంకేమేం చేశారు వీళ్ళు, ఇంకెన్ని ప్లాన్లు వేశారు అనేది ఇప్పటివరకు ఇంకా ఒకటి బయటపడుతున్నా ఉన్నాయి. అది రైట్.